నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేఎస్ జవహర్. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ తరగతులు. ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య సేవా సంఘ ఆధ్వర్యంలో చుట్టుకుంట నుండి ఎస్సీ కార్పొరేషన్ వరకు గిరిజన సాంస్కృతిక నృత్యాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన జేఎస్సీ నాయకులు కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కార్యదర్శి నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రప్రథమంగా గిరిజనులకు ఆదివాసులకు రావాల్సిన ప్రయోజనాలను చేకూరేలా ప్రభుత్వాన్ని కోరారు. నిన్నగాక మొన్న మనం 126 సంవత్సరాల జయంతి అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజాపక్షాన్ని కానీ అడుగుతా ఉన్నాను. 56 లక్షల జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము మారుమూల ప్రాంతాల్లో మాకు ఒక భాష ఉంటుంది, మాకు ఒక వేషధారణ ఉంటుంది, మేము తినే తిండి ఈ నాగరికత సమాజానికి భిన్నంగా ఉంటుంది. మరి అలాంటిది మేము మా పేరు చెప్పుకొని వేల కోట్ల బడ్జెట్ కేటాయించి మీరు ఏసీ కారులో తిరుగుతూ ఉన్నారు, మీరు సురాపడ అనిపిస్తూ ఉన్నారు. మా అక్క చెల్లెలు 24 గంటలు పని చేస్తే ఈ 200 కూడా ఇంటికి చేరినటువంటి ఈ రోజుల్లో మీరు ఒక పూట కూడా పనికి పోకపోతే మీరు ఎలా ఏసీలు అనుభవిస్తున్నారు, మీకు ఎలా ఆస్తులు వస్తున్నాయని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సంఘాల చేసి రాష్ట్ర కమిటీ ఏర్పడటం చాలా సంతోషం ఉంది. మరి ఆ కమిటీలో నన్ను చైర్మన్గాను, వైస్ చైర్మన్గా చంద్రనాయక్ గారిని కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రహం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం ఉంది సార్. మరి ఇప్పుడు దాకా భారతదేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మరి ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతోమంది ప్రభుత్వ అధికారులు మరి అగ్రకులాల్లో రాత్రి అయితే మారినాయి, కానీ మా గిరిజన బతుకులు మాత్రం మారలేదు. ఎక్కడేసిన గొంగళ్ళగానే అక్కడే ఉంది. ఈ క్రమంలో చట్టసభల్లో కానివ్వండి, మరి జనాభా ప్రాతిపదికన కానివ్వండి, మా గిరిజనులకు రావాల్సిన హక్కుల గురించి, సమస్యల గురించి మరి పోరాటానికి సరైన నాయకత్వం లేక ఇన్నాళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈ క్రమంలో మా గిరిజన నాయకులు అందరూ కలిసి ఐక్యంగా ఒక జైసి ఏర్పాటు చేసుకొని మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మాకు రావాల్సిన, మేము ఎక్కువగా ఏమి అడగట్లేదు, ఏ రాజకీయ పార్టీలు అయితే ఇస్తున్నారో, ఏ ప్రభుత్వ అధికారులు అయితే చట్టసభలో శాసనాలు చేశారో వాటిని మాత్రం అడుగుతున్నాం. మాకు దయచేసి ఇప్పటికైనా మా గిరిజనులకు రావాల్సిన వాటాలు మాకు ఇస్తే మేము సమానంగా అభివృద్ధి చెందుతామని చెప్పి ఈ సమయంలో తెలియజేసుకుంటాం. స్థానిక మణిపూర్ బ్రిడ్జి వద్ద ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు శిక్షణ తరగతులు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ స్వస్థలితో జీవించడానికి అంతగానో ఈ కార్యక్రమం దోహదపడుతుందని, గుంటూరులో 500 మందికి శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా మిషన్లు అందిస్తామని తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. మరి అచ్చంగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మరి ఈరోజు జిల్లా స్థాయిగా 1500 మంది మహిళలకి, మైనారిటీ మహిళలకి కుట్టు మిషన్ ట్రైనింగు 90 రోజులు ఇచ్చే కార్యక్రమం బిగిన్ చేసుకుని ఉంది. ఈ 90 రోజులు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మహిళ మరి ఉచితంగా కూడా వాళ్ళకి ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఉద్దేశంతో, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసే ఉద్దేశంతో, అలాగే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళని మళ్ళా ఉద్యోగ అవకాశాలు చేసే క్రమంలో ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక భారీ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. మరి ఇవాళ జిల్లా వ్యాప్తంగా చూస్తే 1500 మంది మైనార్టీస్కి మరి ఈ కార్యక్రమం రూపొందించుకుంది. మరి అచ్చంగా మరి గుంటూరు నగరానికి 500 మందికి ఇవాళ కేటాయించడం మా సోదరులు హిదాయత్ గారిని మేము శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి భారీగా ఇవాళ గుంటూరు ఈస్ట్కి మరి 300 మంది, ఎందుకంటే ఎక్కువగా మైనార్టీ మహిళలు ఉండే ఏరియాలు ఇవి, వాళ్ళకి ఎక్కువగా మరి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే స్థితికి తేవాలని ఒక మంచి ఉద్దేశంతో మరి కార్యక్రమం రూపొందించుకుని, అలాగే మరి తర్వాత కూడా నేను ఇప్పుడే హిదాయత్ గారు మేము మాట్లాడుకుంటున్నాను, చెప్తా ఉన్నాం. ఎంబ్రాయిడరీ వర్క్లు, అలాగే మగ్గం వర్క్లు కూడా మనం తీసుకున్నట్టుంటే, ఎందుకంటే వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటే తప్పకుండా మనం వాళ్ళకు కూడా రకరకాలైన జాబ్స్, ఎందుకంటే మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మనం అగలింపు చేసుకున్నట్టుంటే కనుక వాళ్ళకు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు డ్వాక్రాల్లో ఉన్న మహిళలు కానీ, వాళ్ళ నేర్చుకున్న మహిళలు కానీ ఈ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా, అలాగే మైనార్టీ లోన్ ద్వారా కానీ మరి ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది 15 మంది కలిపి
వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళకి వచ్చే వాళ్ళు తీసే ప్రతి ప్రోడక్ట్ని కూడా మనం మార్కెటింగ్ చేసుకుంటానికి కూడా వాళ్ళు మైనార్టీ కార్పొరేషన్ రెడీగానే ఉంది. అలాగే ఇవాళ ఈ మార్కెటింగ్ చేసుకుని ముందుకెళ్తే మరి మహిళలు చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా, ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి చాలా ఐటమ్స్ మీద అవగాహనలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం మార్కెటింగ్ చేస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము. మరి ఆ దిశగా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముస్లిం సమాజంలో పేదరికాన్ని దూరం చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మొదటగా కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఈ 3 నెలల పాటు నిర్వహించి ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 1500 మందికి ఇస్తున్నాం. గుంటూరు సిటీకి సంబంధించి 500 మంది మహిళలను ఎంపిక చేశాం. గుంటూరులో ఇప్పుడు ఈ సెంటర్లో 182 మందికి మొత్తం ఇక్కడ శిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, మైనారిటీ సమాజంలో పేద కుటుంబాల వారికి నెలకు ఖచ్చితంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమాల్లో భాగంగా మహిళలను కూడా ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే ఆలోచనతో ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టాం. ఇవే కాకుండా విద్యార్థులకు కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. ఇవాళ మిత్రులు గిరి గారు కూడా చక్కని సూచన చేశారు, ఇప్పటికే ఉన్నటువంటి శిక్షణ కార్యక్రమాలకే కాకుండా బహిరంగ మార్కెట్లో వారి జీవన వ్యయాన్ని పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు తీసుకోమన్నారు. గిరి గారి సూచన మేరకు ఈరోజు 3 గంటలకు లోకేష్ బాబు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద కార్పొరేషన్ చైర్మన్లతో వెలగపూడిలో సమావేశం పెట్టారు. గిరి గారి సూచన కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్తాం. నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మా ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున మైనారిటీ సమాజంలో పేదరికాన్ని దూరం చేయడం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలకు అందరూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్థానిక గుంటూరు 2వ డివిజన్లోని రాహుల్ గాంధీ నగర్ 5వ లైన్కి నూతన రోడ్డు పనులు 9:30 గంటలకు శంకుస్థాపన చేయడం జరిగింది. 2వ డివిజన్లో వెంకటేశ్వర కాలనీ 1వ లైన్ రోడ్డు పనులను ప్రారంభించారు. 1వ డివిజన్లోని మద్రాల కాలనీ అదేవిధంగా నూతన సైట్ కాలువలు ప్రారంభించారు. 11 గంటలకి మణిపురం బ్రిడ్జి కింద కుట్టి మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి తెలియజేశారు. నారా చంద్రబాబు గారు, మరి కాన్స్టెన్సీ అభివృద్ధి కింద మరి ప్రతి కాన్స్టెన్సీ కూడా 2 కోట్లు కేటాయించడం జరిగింది. SDF స్పెషల్ డెవలప్ ఫండ్స్ కింద 2016 మరి ఈ 2 కోట్లతో మరి ఇక్కడ రాహుల్ గాంధీ నగర్లో 2 లైన్లు మరి 48 లక్షల రూపాయలతో మరి ఇవి ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి ఇవాళ అభివృద్ధి ఒక బాటగా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఎక్కడైనా సరే చిన్న సూక్ష్మంగా ఉన్న పనులు ఏమైనా ఉన్నా సరే SDF ఫండ్ ద్వారా అవి చేసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఆ కోవలోనే మరి ఇవాళ ముస్లింస్కి షాదీఖానా లాల్ జాన్ బాషా గారి షాదీఖానాకి కూడా మరి 18 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. అలాగే ముస్లింస్కి బరియల్ గ్రౌండ్ కింద మరి ఇంకో 10 లక్షలు కేటాయించడం, ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు 2 కోట్ల రూపాయలతో మరి కొన్ని, అలాగే 47 బోర్వెల్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే వేస్తున్నాము ఈ SDF ఫండ్స్ కింద. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద మరి 67 బోర్వెల్స్ గుంటూరు ఈస్ట్కి కేటాయింపు జరిగింది. క్లుప్తంగా మొత్తం 116 బోర్వెల్స్ కేవలం 20 రోజుల్లో పూర్తి చేశాము. మరి ఇవి కూడా ఇప్పుడు ఎందుకంటే వేసవి దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా 4 నుండి 5 బోర్వెల్స్ వేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం, దాన్ని కూడా వేస్తున్నాము. మరి ఇవి కూడా 20 రోజుల్లో పూర్తి చేసాం, దానికి కూడా కార్పొరేషన్ అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా ఇవాళ రానున్న రోజుల్లో మరి అభివృద్ధి ఒక బాటగా నడుస్తుంది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా సర్వవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. మరి షాపూరి పల్లంజీ వాళ్ళకి అవార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవి వర్కులు కొద్దిగా స్లోగా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మరి కమిషనర్ గారికి, అలాగే నారాయణ గారికి, మినిస్టర్ గారు నారాయణ గారికి కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కానీ వారు కూడా మరింత ఈ గ్యాంగ్స్ని పెంచి ఈ వర్క్ను కూడా ఫాస్ట్ చేయాలనే దిశలో మరి తీసుకెళ్తా ఉన్నాము. అలాగే వన్స్ మనం ఈ UGD కింద ఎక్కడైతే రోడ్లు పగలగొట్టి మళ్ళీ మనం కాలువలు వేసుకుంటున్నాము, మరి ఎమ్మటే కూడా అవి పూర్తి చేసి మళ్ళీ రోడ్లు దానిమీద పక్కాగా రోడ్లు వేసే క్రమం కూడా దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మరి ఏదైతే ఇవాళ అభివృద్ధికి బాటలో మరి గుంటూరు నగరాన్ని తీసుకెళ్లే దాంట్లో మేము అందరం కూడా మరి ముందుంటామని, అలాగే ఈ కార్యక్రమానికి సోదరులు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ గారు, సోదరు షౌకత్ గారు, మా వార్డు ప్రెసిడెంట్ కొండా గారు, అలాగే అన్వర్ గారు,
రూబెన్ గారు, మరి వీళ్ళందరూ జాగలమూడి శ్రీనివాస్ గారు, సురేష్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక దళితుడికి ఎక్సైజ్ వంటి ప్రధాన శాఖను అప్పగించడం ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పతనమని, మద్యం కల్తీదారులపై అవసరమైతే పీడీఆర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని, మంత్రిగా తొలి సంతకం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఊరికి 500 కిలోమీటర్ల దూరంలోనే మద్యం షాపులుండేలా చూసే ఫైల్పై తొలి సంతకం చేసి ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు సిమ్ కార్డులు ఇచ్చే ఉత్తర్వులపై 2వ సంతకం చేశారని, ఈ శాఖను కేవలం ఆదాయ వనరుగా చూడటం లేదు, మద్యం రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ అప్లై చేయడం ద్వారా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్తలు చేపడతారని, నవోదయ పథకం ద్వారా ప్రజల సంఖ్యను బట్టి నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి చొప్పున డీ అడిక్షన్ సెంటర్లు పెడతారని, నా శాఖలో పారదర్శకతే మా మొదటి లక్ష్యమని జవహర్ తెలియజేశారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.